ఈ రాష్ట్రంలో ఎన్నికలకి ఆటంకం కల్పించడానికి మొట్టమొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు ఎన్నికలు ఏ విధంగా ఆపాలని చెప్పని ప్రయత్నం చేస్తూ అటు న్యాయస్థానాల దగ్గర కానీ ఇప్పుడు ఎన్నికల కమిషన్ నెపంతో కానీ ఎన్నికలను ఎదుర్కోలేక ఎక్కడైనా కానీ ప్రభుత్వంలో ఉన్న పరిపాలకులు వీలైనంత వరకు ఎన్నికలకు దూరంగా ఉండాలని ప్రయత్నం చేస్తారు. ఇక్కడ విచిత్రంగా ప్రభుత్వమే ముందుకొస్తుంది, మేము ఎన్నికలు పెడతాము, ప్రజలకి మంచి చేస్తే మాకు మంచి చేస్తారు, లేకపోతే మాకు వ్యతిరేక తీర్పు వస్తుందని చెప్పని ఏదైనా కావచ్చు. మా ప్రభుత్వం ఎన్నికలకు స్థానిక సంస్థలు అన్ని ఎన్నికలన్నీ కూడా నిష్పక్షపాతంగా పారదర్శకంగా ఎక్కడ కూడా ఎటువంటి అవినీతి జరగకుండా ఎక్కడ కూడా డబ్బులు ఖర్చు పెట్టకుండా ఎక్కడ కూడా మద్యం పంచిపెట్టకూడదని చాలా గట్టి చట్టం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు వెళ్తుంటే ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా చంద్రబాబు మొదలు వాళ్ళ చెంచ పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళ మౌత్ వాయిస్ అయిన కన్నా లక్ష్మణ్ కానీ మిగతా వామపక్షాలు కానీ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద గత ఈ 9 నెలల్లో అనేక ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రిగా అనేక ఆరోపణలు చేసిన సింగల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు వెళ్తుంటే ఎందుకు చంద్రబాబు భయపడుతున్నాడు? జగన్మోహన్ రెడ్డి గారి మీద నువ్వు చేసిన అపవాదులు కనుక కరెక్ట్ అయితే గనక ప్రజలు మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పిస్తారు కదా, ఎందుకు మీరు ఎన్నికలు వాయిదా వేయడానికి న్యాయస్థానంలో అడ్డుపడ్డారు? అదేవిధంగా ఈరోజు ఎన్నికల కమిషనర్ని కూడా మేనేజ్ చేసి మీ యొక్క స్క్రిప్ట్ని అక్కడ చదివే విధంగా, ఎందుకంటే మనం చూసాం ఎన్నికల కమిషనర్ గారు నిమ్మగడ్డ రమేష్ చౌదరి గారు వారు ఇచ్చిన స్టేట్మెంట్ చూసాం. ఈ రాష్ట్రంలో కరోనా గురించి అనునిత్యం కూడా ప్రభుత్వం నుంచి మీకు స్టేట్మెంట్స్ వస్తున్నారు. ఒకే ఒకటి నెల్లూరులో ట్రేస్ అవుట్ అయింది, అతను కూడా రికవర్ అయిపోయాడు. కరోనాకి కూడా వైద్యము మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఏదైతే పారాసిటమాల్ కావచ్చు, మన పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచాలి కావచ్చు, మోడీ మొదలు ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా కరోనా గురించి చెప్పే శుభ్రతనే మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. చంద్రబాబు ఈ కరోనా వ్యాధిని ఆయనే కనుక్కున్నట్టు, ఈ కరోనా వ్యాధికి కూడా మందులు నేనే కనుక్కుంటారని చెప్పినట్టుగా దోమలపై దండయాత్ర అనొచ్చు, అనేక విధాలుగా గత 4 రోజుల నుంచి వారుకున్న మీడియా ద్వారా మాధ్యమాల ద్వారా ప్రజల్ని తప్పుదో పట్టించడానికి. ఎవరైనా కానీ ప్రజలు భయభ్రాంతులు ఉన్నప్పుడు మనం ప్రజాప్రతినిధులుగా కానీ ప్రభుత్వం తరపున కానీ ప్రతిపక్షాలకు కానీ మనం వాళ్ళకి ధైర్యం చెప్పాలా, వాళ్ళ మనోధైర్యం పెంచాల్సిన అవసరం ఉంది. అవి పెంచకుండా ఈ రాష్ట్రంలో లేని కరోనాని ఈ రాష్ట్రంలో ఉన్నట్టుగా, ఈ రాష్ట్రంలో కరోనా వ్యాధి బాగా విజృంభిస్తున్నట్టుగా ఇతర రాష్ట్రాలకి ఈ రాష్ట్రాన్ని బ్రాండ్ దెబ్బతీసే విధంగా చంద్రబాబు అండుకో, చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ కన్నా లక్ష్మణ్ కానీ వీరందరూ కూడా చేస్తుంటే చాలా బాధేస్తుంది. మేము ఒకటే చెప్తున్నాం, కరెక్ట్గా 1 వారం రోజులు గనక వదిలేస్తే ఈ ఎన్నికలు అయిపోతాయి, ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధులు సుమారుగా 5,000 కోట్లపై నిధులు వస్తాయని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడున్న ఆర్థిక పరిస్థితులు ఇచ్చా ఆయన ప్రయత్నం చేస్తుంటే ఆయన మీద పందుల్లాగా ఈ రాజకీయ పార్టీలు అందరూ కూడా దండయాత్ర చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన వీరుల్లాగా ఒక్కటే పోరాడుతున్నాడు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలి, ఈ రాష్ట్రానికి అభివృద్ధి రావాల్సిన నిధులన్నీ కూడా సేకరించి తీసుకురావాలి, ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా మంచి చేయాలని చెప్పి తపన పడుతున్న ముఖ్యమంత్రికి నిన్న కన్నా లక్ష్మణ్ గారు చూశాను నేను ప్రెస్ మీట్లో. ఒక ముఖ్యమంత్రి మీద మాట్లాడే మాట్లా అవే అని అడుగుతున్నా, కన్నా లక్ష్మణ్ నీకు బుద్ధుందా? నువ్వు అన్నం తింటున్నావా, పెంట తింటున్నావా? నువ్వు ఒక మనిషివైతే ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి మాట్లాడు. నీ కేంద్ర ప్రభుత్వం ద్వారా రావాల్సిన నిధులు కానీ పోలవరం కానీ వీటన్నిటి తీసురా,
అంతే తప్ప ఈ ముఖ్యమంత్రి మీరు సహకారం సరిగ్గా మీలాంటి సహకారం లేకపోయినా కానీ ఆయన ముందుకెళ్తూ అనేక సంక్షేమ పథకాలు చేస్తున్నారు. వాటిలో ఎప్పుడైనా కానీ కన్నా లక్ష్మణ ఒక్కరోజైనా మంచిదని చెప్పి అన్నారు జరిగిందా? కన్నా లక్ష్మణ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళ ముగ్గురు కూడా ఒకటే మాట, కాకపోతే వివిధ వేరే వేరే వేదికలు అన్నమాట. మాట్లాడితే పవన్ కళ్యాణ్ నేను ఢిల్లీలో కంప్లైంట్ చేస్తా, నేను ఢిల్లీలో కంప్లైంట్ చేస్తా. ఏం చేస్తే ఇప్పటివరకు నువ్వు ఢిల్లీ నుంచి, నువ్వు ఈ 9 నెలల్లో ఇంతకుముందు పాచిపోయిన లడ్డు అన్నాడువి, ఈ రోజు ఒక్క లడ్డు అని తేగలుగా నువ్వేమని పవన్ కళ్యాణ్? మొన్న ఎక్కడో నేను ప్రెస్ మీట్లో చూశాను, ఎన్నికలు మొత్తం రద్దు చేయాలంట. నువ్వేమో షూటింగ్లు చేసుకో, నువ్వేమో డబ్బులు సంపాదించుకో, కానీ ఇక్కడ ఎన్నికలు ఆపేసి షూటింగ్లు జరుపుకోవాలా? ఇక్కడ ప్రజలకు రావాల్సిన డబ్బుల గురించి నువ్వు బీజేపీ పార్టీతో బీజేపీతో పొత్తులో ఉన్నావు కదా, ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ఎందుకు మాట్లాడావు నువ్వు? అంటే రాష్ట్ర ప్రజలు నిన్ను ఓడించారని చెప్పిన కోపమా మీ అందరికీ కూడా? కన్నా లక్ష్మణ్ని డిపాజిట్లో లేకుండా చేశారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ని 2 చోట్ల ఓడించారు, చంద్రబాబు నాయుడు కొడుకుని ఓడించారు. కాబట్టి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు, జగన్మోహన్ రెడ్డి గారు చేసే మంచి పనులు ఇవి కూడా ప్రజలకు వెళ్ళకూడదు. ఇవన్నీ కూడా వీళ్ళు చేసే కార్యక్రమాలు చూస్తుంటే చాలా బాధేస్తుంది. మేము ఒకటే చెప్తున్నాం, మా ముఖ్యమంత్రి గారి కోరికల్లో ఒకటే, ఏదైతే 5,000 కోట్ల రూపాయలు చిల్లర పైన డబ్బులు రావాలో ఆ నిధులు వస్తే గనక ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది. అందుకోసమే ఎలక్షన్స్ పెట్టమని చెప్పని మేము ఒత్తిడి చేస్తున్నాం. దానికి ఎలక్షన్ కమిషన్ నోటి షెడ్యూల్ ఇచ్చింది. ముందు రోజు నాడే ఏదైతే ఉగాది నాడు 26 లక్షల మందికి ఇళ్ల పట్టాలు కానీ ఇళ్ల స్థలాలు కానీ ఇవన్నీ కూడా వేయడానికి ఇవ్వడానికి దాదాపు ఆయన ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రణాళిక వేసుకుంటే వాటిని కూడా ఎలక్షన్ కూడని చెప్పి మీరు బ్రేక్ చేసింది మీరు కాదా? అంటే సుమారుగా ఈ 6 వారాల పాటు ఈ విధంగా ఎన్నికలు జరగకపోతే ఈ యొక్క రాష్ట్రం అభివృద్ధి ఏ విధంగా చెందుద్ది? ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా జరుగుతుంది? ఇవన్నీ కూడా నేను ఒక్కటే చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకే ఎన్నికల కమిషన్ పనిచేస్తుందని చెప్పి నేను సూటిగా చెప్తున్నాను. ఎందుకంటే ఒక సిఎస్ గారు లెటర్ రాసి ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల మీద ఆమె ఒక లెటర్ రాసి ఇక్కడ ఎన్నికలు జరగాలని చెప్పి చెబితే మీరు ఎందుకు ఆ విధంగా మీరు రియాక్ట్ కావట్లేదు? ఎన్నికల కమిషన్ ఎందుకు అంత పట్టుబడుతుంది? ఈ రాష్ట్రం మీద బాధ్యత మాకుంది, ఈ రాష్ట్రంలో ప్రజల యొక్క బాగోగులు చూడాల్సిన బాధ్యత గౌరవ ముఖ్యమంత్రిగా మా ముఖ్యమంత్రి గారి మీద ఉంది, ఈ ప్రభుత్వం మీద ఉంది. మీరెందుకు కావాలని ఈ రాష్ట్రాన్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు? కేవలం చంద్రబాబుకి లబ్ధి పొందాలని చెప్పని, తద్వారా చంద్రబాబుకి మేలు జరగాలని ప్రయత్నం చేస్తారు. మేము ఒకటే చెప్తున్నాం, మీరు రావాల్సిన నిధులు కన్నా లక్ష్మణ్ కానీ వాళ్ళ పార్ట్నర్ పవన్ కళ్యాణ్ కానీ మీ రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇప్పించండి. ఎన్నికలు ఎప్పుడు జరిగినా కానీ ఎన్నికలకి భయపడే వాళ్ళు కాదు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు మొదటి రోజు నుంచి కూడా ఎన్నికలు వాయిదేయాలి, ఎన్నికలు వాయిదేయాలి, ఎన్నికలు వాయిదేయాలని చెప్పని అనేక కోణాల్లో హైకోర్టుని, సుప్రీంకోర్టుని, బీసీలు అని చెప్పని అని అని ఇవని అనేక చోట్ల ఆపడం జరిగింది. మా జగన్మోహన్ రెడ్డి గారి జయం ఒకటే, ఈ రాష్ట్రంలో 9 నెలల పరిపాలన మీద ఆయన ఎన్నికలకు వెళ్తున్నారు. ఈ రాష్ట్రంలో 9 నెలల్లో చేసిన సంక్షేమ పథకాలు కావచ్చు, ఈ 9 నెలల్లో చేసిన అభివృద్ధి మీద ముందుకెళ్తున్నారు. మేము ధైర్యంగా ముందుకెళ్తుంటే ఎందుకు పారిపోతున్నారు అని చెప్పని సూటిగా చంద్రబాబును గాని, పవన్ కళ్యాణ్ గాని, కన్నా లక్ష్మణ్ గాని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. కన్నా లక్ష్మణ్ గారు ఎప్పుడైనా గానీ రాష్ట్ర అభివృద్ధి మీద గానీ ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధుల మీద ఎప్పుడైనా సరే వాళ్ళ కేంద్రానికి ఎప్పుడైనా ఒక సూచన చేయడం జరిగిందా? ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నాడిపోసుకోవడం, జగన్మోహన్ రెడ్డి గారి మీద నెగటివ్గా మాట్లాడడం, అది తప్ప కన్నా లక్ష్మణ్ గారికి చేసింది ఏమైనా ఉందా? అందుకే మేము ఒక్కటే చెప్పదలుచుకున్నాం ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా, జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో కరోనాకి ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాలో ఆ జాగ్రత్తలన్నీ కూడా ఇతర రాష్ట్రాల కంటే కూడా క్షుణ్ణంగా ముఖ్యమంత్రి గారు దాని మీద క్షుణ్ణమైన అవగాహనతో పనిచేస్తున్నారు. ఈ రాష్ట్రానికి కరోనా వ్యాధి సోకకుండా ఏ విధంగా ప్రయత్నం చేయాలో చేస్తున్నారు. చంద్రబాబు లాగా ప్రకృతిని అయితే మార్చలేరు కానీ, చంద్రబాబు లాగా దోమల మీద దండయాత్ర చేయలేరు కానీ కరోనాని ఏ విధంగా అరికట్టాలి, ప్రజల్ని ఏ విధంగా అప్రమత్తంగా ఉంచాలి, ప్రజలకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అవన్నీ మేము తప్పకుండా తీసుకుంటున్నాం. తప్పకుండా మా ప్రయత్నం, ఏదైతే ఇప్పుడు సుప్రీంకోర్టు తలుపు కొట్టాం, తప్పకుండా మాకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాం. ఎందుకంటే ఆ న్యాయం ఈ నెలాఖరు లోపు కనుక ఎన్నికలు జరగకపోతే ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధులు మురిగిపోతాయన్న బాధ, ఈ రాష్ట్ర ప్రజలకి రావాల్సిన డబ్బులు ఆగిపోతాయన్న బాధ తప్ప ఏదో ఎన్నికలు ఇమీడియట్ గా పెట్టేస్తే బాగుంటుందని కాదు. 9 నెలల తర్వాత ఒక ముఖ్యమంత్రి ధైర్యంగా ఇన్ని ఎలక్షన్స్ ఒకేసారి పారదర్శకంగా అవినీతి లేకుండా డబ్బులు పంచకుండా ముందుకెళ్తున్న ముఖ్యమంత్రి
ఈ భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి గారని చెప్పని మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. మేము ఎన్నికల కమిషన్ చేసిన దాన్ని పూర్తిగా తప్పుపడుతున్నాం. ఎప్పటికైనా కానీ ఆయన మనసు మారి ఈ కరోనా వంకతో ఎన్నికలు ఆపడం కాకుండా ప్రజల యొక్క మనోభావాలు తెలుసుకుని ముందుకెళ్లాలని చెప్పని నేను మీ ద్వారా నేరుగా ఎన్నికల కమిషన్ కోరుకుంటున్నాను. యనమల రామకృష్ణుడు ప్రజా జీవితంలో ఎప్పుడో నా చిన్నప్పుడు ఎప్పుడో గెలిచాడు. ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా ప్రజలతో తిరస్కరించిన వ్యక్తి. అతను బుద్ధుండి మారుతాడో బుద్ధి లేకుండా మారుతాడో నాకు తెలియదు, కానీ ఎన్నికలకు వెళ్లాలని చెప్పని మేము ప్రయత్నం చేస్తుంటే ఎన్నికలు కాపాలని చెప్పని ప్రయత్నం చేస్తుంది చంద్రబాబు. అతను చంద్రబాబు మాటలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాటలుగా చెప్తున్నారేమో కానీ నేను ఈ రాష్ట్రంలో ఈ ఆర్థిక పరిస్థితి లోటుకి కానీ ఈ రాష్ట్రం అప్పులు ఊబిలోని తిరగడానికి కానీ ఈ రాష్ట్రం నష్టపోవడానికి కారణం కారకుడు, ప్రధాన కారకుడు యనమల రామకృష్ణుడు. ఈ రాష్ట్రానికి నష్టం జరిగిందంటే కేవలం అది యనమల రామకృష్ణుడు యొక్క పరిపాలన తీరు వల్ల ఈరోజు అప్పులు ఊబిలో ఉన్నా అని చెప్పని మీ ద్వారా నేను అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను. వాళ్ళ దగ్గర చెప్పేది ధైర్యం ఉంటే ఎన్నికలకి ఫేస్ చేయాలి. ఎన్నికలు ఆపని కోర్టుకు వెళ్తున్నారంటే ప్రజలతో వాళ్ళు తిరస్కరించబడి ఈ రోజుకి కూడా మా విజయవాడ నగరంలో నామినేషన్ వేయడానికి మనుషులు లేక ఇబ్బందులు పడే పరిస్థితి. నేను చెప్తున్నాను క్యాపిటల్ 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 అని చెప్పని ఈరోజు ఏదైతే మీరు అమరావతి అమరావతి అంటున్నారో విజయవాడ నగరంలో ఈ రోజు రేపు ఎన్నికలు జరిగితే తప్పకుండా 64 సీట్లు గెలిచే సత్తా మా వైఎస్ఆర్ గురించి తప్ప తెలుగుదేశానికి లేదు అని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను. ఇప్పుడు ఎన్నికల కమిషన్ గనక నిష్పక్షపాతంగా ఏదైతే ఎన్నికల కమిషన్కి సపరేట్గా డిపార్ట్మెంట్స్ ఏవి ఉండవు. వారు ఎన్నికల టైంలో వాళ్ళు విధులు నిర్వహించడం తప్ప మిగతావన్నీ కూడా ప్రభుత్వ శాఖల సమన్వయంతో చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఎన్నికలు నిర్వహించాలంటే ప్రభుత్వ సరోతర చేస్తారు తప్ప ప్రభుత్వం సహకరించకపోతే ఎన్నికల కమిషన్ సపరేట్గా స్టాఫే ఉండరు. అదేవిధంగా కరోనా గురించి ఉన్నప్పుడు క్లియర్గా రాష్ట్ర ప్రభుత్వానికి వారు నివేదిక కోరాలి. నివేదిక కోరికి కరోనా విధంగా ఏ విధంగా ఉందని చెప్పని అడగాల్సిన బాధ్యత వదిలేసి కేవలం ఎన్నికలు ఆపడానికి మాత్రమే ఈ కరోనా వంక పెట్టుకుని రాష్ట్రాన్ని ఇబ్బంది పెడతారనేది మా యొక్క భావన, మా యొక్క ఆవేదన కూడా. థ్యాంక్ యూ. మిత్రులందరికీ నమస్కారం. నా పేరు బాబినాయుడు. మాది కోనసీమ రాజోలు. నిన్న ఒక వ్యక్తి మీడియా ముందుకు వచ్చి మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి మరియు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అనేటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యక్తి ఎవరు కదండి, వైఎస్ఆర్సీపీ దేవాదాయ శాఖ మంత్రి అంటండి, ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారు. అండ్ ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారు నోరుంది కదా, ఏదోటి మాట్లాడేయడం, కళ్యాణ్ గారిని దూషించడం, మనకి ఫేమ్ వచ్చేది ఫేమస్ అయిపోద్ది అని చెప్పి మీరు మీడియా ముందుకు వచ్చి ఏది పడితే మాట్లాడితే అక్కడ మా అధినేత కళ్యాణ్ గారు చూస్తూ ఊరుకుంటారేమో కానీ అతని అభిమానిగా జనసేన కార్యకర్తగా నేనైతే ఊరుకోను సార్. మీకు మరొకసారి హెచ్చరిస్తున్నా, మీరు ఏదైనా మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. ఏంటి మా కళ్యాణ్ గారిని మీరు చెంచా అంటారా సార్? చెంచా అంటే మిమ్మల్ని అంటారు సార్? 2009 ప్రజారాజ్యం, 2010 కాంగ్రెస్, 2014 బీజేపీ, 2019 వైసీపీ. రేపు ఏ ప్రజాశాంతి పార్టీకి పోతారో, ఏ టీడీపీకి పోతారో, ఎందులో ఉంటారో అది ఎవరికి తెలీదు. అవకాశం వచ్చినప్పుడు అలా పార్టీలు మారుతూ గుడ్లు మారుతూ చెంచాగిరికి చేసేది మీరు సార్? మీలాంటి వ్యక్తుల్ని చెంచా అంటారు సార్? అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు దేవాదాయ శాఖ మంత్రి పదవే ఇటువంటి వ్యక్తులకి మీరు ఎలా ఇచ్చారో నాకైతే తెలీదు. మీ మీద నిన్నటిదాకా ఒక గౌరవం సార్, నిన్న కూడా నేను చెప్పడం జరిగింది కాలర్ ఎగరేసి. ఎన్నో దేశాలు ప్రపంచవ్యాప్తంగా కనిపెట్టలేని మందుని కరోనా వైరస్కి మీరు కనిపెట్టినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతూ మేసం మెలేసి మరీ చెప్పాను సార్. జగన్మోహన్ రెడ్డి గారు సూపరు టాప్ అని చెప్పి ఎవరు కనిపెట్టలేని దానికి పారాసెటమాల్ బ్రీదింగ్ పౌడర్ జిమ్తే పోద్దని చెప్పి మీరు కనిపెట్టారని చెప్పి నేను మిమ్మల్ని గౌరవించడం జరిగింది. కానీ ఈరోజు ఇటువంటి వ్యక్తులకి మీరు దేవాదాయ శాఖ మంత్రి అటువంటి పదవులు ఇచ్చి ఎందుకు సార్ మీరు ఇలా చేస్తున్నారో? మీకు తెలిసి జరుగుతున్నాయో తెలియ జరుగుతున్నాయో నాకు తెలియదు, కానీ వీళ్ళ మీడియా ముందుకు వచ్చి నోటుకు వచ్చినట్టు అద్దదుపు లేకుండా మాట్లాడుతున్నారు సార్. మీరు వీళ్ళని కొంచెం కంట్రోల్లో పెడితే బాగుంటుంది. అదేవిధంగా ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారు మీరు ఇంకో మాట అన్నారు కన్నా లక్ష్మీనారాయణ గారిని,
నువ్వేం తింటున్నావు, ఏమైనా పెంట తింటున్నావు అని. అయ్యా దేవాదాయ శాఖ మంత్రి గారు, మీది నూరా గొబ్బ డ్రైనేజ్ తొట్ట, నాకైతే అర్థం కావట్లేదు. నూరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి సార్. మీరు దేవాదాయ శాఖ మంత్రి, చిన్న చితక మనిషి కాదు మీరు. భక్తితో ఉండాలి మీరు ఎప్పుడు. అలాంటిది రత్తితో కొట్టుకోవద్దు. నేను మర్యాద పూర్వకంగా మీకు హెచ్చరిస్తున్నాను, చెప్తున్నాను. కన్నా లక్ష్మీనారాయణ గారు అయితే 2 పూట్లు పౌష్టికాహారమే తీసుకుంటున్నారు సార్, భోజనమే చేస్తున్నారు. అది నాకు తెలుసు. మీకు కావాలంటే మెయిల్ పెట్టమంటే మెయిల్ పెడతాను, మీకు డీటెయిల్స్ ఇమ్మంటే డీటెయిల్స్ ఇస్తాను. సరేనా? నాకు తెలిసి మీరైతే మాత్రం ఖచ్చితంగా ఆ నోటుతో పెంట అని మీ నోటప్పుడు వచ్చిందంటే మీరు ఆ పక్కనున్న పందుల తొట్లో ఆ పెంట ఏమైనా తింటున్నారేమో. నాకైతే తెలీదు. గుడిలో ప్రసాదం తినే వ్యక్తులు ఎవరైనా సరే నోటంపడ ఇటువంటి మాటలు రావు సార్. నాకు తెలిసి మీరు గుడిలో పులిహోర దద్దోజనం ఇటువంటి ప్రసాదాలు అయితే తింటలేదు. ఆ పందుల దొడ్లో పెంట ఏమైనా తింటున్నారేమో. కొంచెం మానుకోండి సార్, ఆ పెంట తింటాం మానేసి మర్యాద పూర్వకంగా మాట్లాడటం నేర్చుకోండి. మీరు చిన్న చితగా మనుషులైతే కాదు, దేవాదాయ శాఖ మంత్రి శ్రీనివాసరావు గారు. ఇంకో విషయం ఏంటంటే, మా పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేస్తున్నారు, నీ స్థాయి అంత, నువ్వేంటి అదేంటంటే. అరే బాబు శ్రీనివాసరావు గారు, దేవాదాయ శాఖ మంత్రి శ్రీనివాసరావు గారు, పవన్ కళ్యాణ్ గారు చేసిన తప్పేంటి సార్? అసలు మీ స్థాయి ఏంటి? కనకదుర్గం గుడి ముందు గాజులు, పసుపు, కుంకుమ, పొట్టు చీరలు అవి ఇవి బయటాడేసి నమ్ముకుని బతికేటి మీరు కూడా ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు సార్. ఎందుకంటే మీరు ఇప్పుడు మంత్రి అయ్యి ఉండి ఏదో మాట్లాడుతున్నారో, లేకపోతే మీ స్థాయి ఆ గాజులు చీరలు అమ్ముకోవడానికి కూడా పనిచేయరు. అప్పట్లో 2009లో మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు మీరు మీకు ఎమ్మెల్యే సీట్లు లేకపోతే బ్లాక్ లో సినిమా టికెట్లు అమ్ముకోవడం తప్ప ఎందుకు పనిచేయన స్థాయి మీది. దయచేసి మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే ముందు నోరు అదుపులు పెట్టుకుని మాట్లాడితే బాగుంటదని చెప్పి మర్యాద పూర్వకంగా తెలియజేసుకుంటాను. జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యంగా మీ నాయకులు మీకు తెలిసి చేస్తున్నారో తెలియ చేస్తున్నారో నాకు తెలియదు, కానీ నోరు ఉంది కదా అని మీరే ముందుకు వచ్చి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వ్యక్తిగత పదజాలాలతో దూషిస్తూ ఎంతో విధంగా ఎన్నో దరిద్రపు కొట్టు మాటలు మాట్లాడుతూ ట్రోల్ చేస్తూ సునకానందం పొందుతున్నారు. నాకు తెలిసి మీకు ఈ విషయం తెలియదు అనుకుంటున్నా, ఒకసారి తెలియజేసుకుంటున్నాను సార్. దీన్ని కంట్రోల్ చేయండి, మీ నాయకుల్ని కంట్రోల్లో పెట్టుకోండి, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడమనండి సార్. జై జనసేన, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.